మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పుడు నగరంలో పెయిడ్ పార్కింగ్ అంటూ కొత్తగా ఒక రూల్ ని తీసుకొచ్చారు. ఇప్పటికే నగరంలో 9 ఏరియాల్లో పెయిడ్ పార్కింగ్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. గంటకు 10 రూపాయల చొప్పున పెయిడ్ పార్కింగ్ ఆంక్షలు పెట్టింది. దీనిపై రాజమహేంద్రవరం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రజలపై ఎటువంటి భారం పడకూడదని కమిషనర్ ను కోరానని భవానీ పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. ఇప్పటికే ఒక పక్క కరోనా కల్లాళంతో ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ బోర్డు, పెయిడ్ పార్కింగ్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. ఇప్పటికే దాదాపు రాజమహేంద్రవరం పలు చోట్ల కూడా ఇవి దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై ఈరోజు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే మెమోరియల్ ఇవ్వడం కూడా ఆదిరెడ్డి భవాని గారికి రావడం జరిగింది. ప్రస్తుతానికి అయితే మనతో భవాని గారు ఆల్రెడీ మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఇప్పటికే చెప్పండి, దాదాపు ఎక్కడ చూసినా సరే పెయిడ్ పార్కింగ్ బోర్డులు అయితే మాత్రం బయట కనిపిస్తుంది. ప్రజల్లో ఒక తెలియని అవగాహన లేని పరిస్థితి, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పెయిడ్ పార్కింగ్ అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి నిలబడితే అక్కడ డబ్బులు కట్టాల్సి వస్తుందా ఏంటో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మీరేం మాట్లాడాలి? ఇప్పుడు అదేనండి, ఇంక ఇప్పుడే బిగినింగ్, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి ఇక్కడ రాజమహేంద్రవరంలో ప్రజలకు ఇది అలవాటు లేదు, ఎక్కడ కూడా పెయిడ్ పార్కింగ్ అన్న థింగ్ అలవాటు లేదు. ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్ ఉంది ప్రజల పైన, సామాన్యుడి పైన కరోనా ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంది. వాటితో పాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేక పన్నులు విధిస్తూ ఉంది. చెత్త పన్ను అని అంచుమించి 90 రూపాయల దాకా ప్రతి ఫ్యామిలీ దగ్గర నుంచి, ప్రతి ఇంటి దగ్గర నుంచి చెత్త పన్ను, ఇంటి పన్ను అని అనే అనేక ఈ నిత్యావసర వస్తువులు కానీ అనే అన్నీ కూడా ప్రైజెస్ రేట్లు పెరిగిపోయి రోజు ఆ భారం అంతా కూడా సామాన్యుడి మీద పడతా ఉంది. ఇలాంటి సమయంలో ఈ పెయిడ్ పార్కింగ్ అన్న అంశం వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ కొంత అలవాటు ఉంది, ఎక్కడంటే అక్కడ మనం ఏ షాప్కి వెళ్ళినా ఏ ప్రాంతంకి వెళ్ళినా అలా పార్క్ చేసేయడం వచ్చేయడం అది బాగా మనకి మొదటి నుంచి కూడా ఇది కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు సడన్గా ఇది పెట్టేసరికి ఆందోళన చెంది ఇప్పుడు మాకు కూడా చాలామంది ప్రజలు కానీ అనేక వర్గాల నుంచి ప్రజలు కూడా ఇదంతా కూడా వ్యక్తం చేసేసరికి ఇది పెద్ద ఇష్యూ కింద ఉంది అని చెప్పి మేము కమిషనర్ గారి దగ్గరకు వచ్చి కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఆయన కూడా అన్నీ విన్నారు, మేము చెప్పినవన్నీ కూడా విన్నారు. ఆయన వాదన ఏంటంటే మనం ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా అభివృద్ధి చెందాలి, ఈ ఏరియా ఇంకా అర్బనైజ్ అవ్వాలి అని అంటే ఇంకా ఒక డిసిప్లిన్ ఉండాలి కదా పార్కింగ్ విషయంలో కానీ ఇవన్నీ పైన అని అంటే మేము కూడా మా వైపు నుంచి మేము చెప్పాం. ప్రజల పైన ఆల్రెడీ చాలా సఫర్ అవుతూ ఉన్నారు, ఈ ప్రజల పైన ఇంకా అధిక భారం మోపకండి అని కూడా మేము చెప్పడం జరిగింది. సో ఇప్పుడు జస్ట్ ఒక మొదలు పెట్టాము, మేము ఇంకా ఇంప్లిమెంటేషన్ దానికి వెళ్ళలేదు, ఇంకా వసూళ్ళు అయితే చేయట్లేదు కాబట్టి ఇంకా అన్ని డిఫరెంట్ జోన్స్ పెట్టుకున్నాం. ఏరియా వైజ్ కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏం చేయాలో ఆలోచన చేసి ముందుకు వెళ్తామన్నారు. ఇప్పటికే దాదాపు రాజమహేంద్రవరంలో 9 ఏరియాల్లో కూడా పెయిడ్ పార్కింగ్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. అయితే ఒక్కొక్క పెయిడ్ పార్కింగ్ దగ్గర కూడా బయట ఒక గంటకి 10 రూపాయలు చొప్పున వసూలు చేసే అవకాశం కూడా ఉన్నాయి. చాలా వరకు బయట వార్త అయితే హల్చల్ చేస్తుంది. దీంతో వ్యాపారస్తులు ముఖ్యంగా వాళ్ళ ఆందోళన చేపట్టే కార్యక్రమం కూడా చేసే విధానంలో అదే ఆయన కూడా మేము చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము జస్ట్ బోర్డ్స్ వరకు పెట్టాం, ప్రజల వైపు నుంచి ఏ రియాక్షన్ వస్తుందో చూడటానికి పెట్టాం, నీ వర్గాల వాళ్ళతో కూడా మళ్ళీ చర్చించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది మళ్ళీ మేము ముందుకు తీసుకెళ్తాం అన్నారు. సో ఎప్పటికప్పుడు మేము అయితే తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఇది మానిటర్ చేస్తూనే ఉంటాం. ప్రజల పైన భారం పడకుండా చూసే బాధ్యత మేము తీసుకున్నాం. సో ఎప్పటికప్పుడు మేము కమిషనర్ గారితో దీనిపైన రివ్యూ చేసి ఫైనల్గా ప్రజలు హర్షించే విధంగా ఉండాలని కూడా మేము చెప్పాం. పేర్ పార్కింగ్ అనేది కూడా దాదాపు ప్రతి చోట కూడా ప్రజల్ని అవాక్ చేసే విషయం అయితే మొత్తం కనిపిస్తుంది. అదే ఇప్పటికే రాజమహేంద్రవరంలో 9 ఏరియాలో కూడా ఈ పెయిడ్ పార్కింగ్ బోర్డ్స్ అయితే దర్శనం వేస్తున్నాయి. ఇంకా మరికొన్ని ఏరియాలో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి రివ్యూ కూడా చేస్తున్నట్టుగా కూడా కొంతమంది అయితే అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఒక్కొక్క పెయిడ్ పార్కింగ్ సంబంధించి గంటకు 10 రూపాయలు చొప్పున, అలాగే 10 గంటలకు 120 రూపాయలు చొప్పున వసూలు చేయడం కూడా కమిషనర్, మున్సిపల్ కమిషనర్ మొత్తం కూడా సిద్ధమవుతున్న పరిస్థితి నెలకొంది. దీనిపై ఇప్పుడు ఇవాళ టీడీపీకి సంబంధించి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కూడా ఇక్కడికి వచ్చి ఎవరైతే కమిషనర్ గారు కలవడం జరిగింది. అయితే రేపు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఏ ఇబ్బంది వచ్చిన సరే ముందు మీరు చూసుకుంటూ రానున్న రోజుల్లో కూడా కమిషనర్ గారితో రివ్యూ కమిటీలో కూడా పాల్గొంటాం కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా పరిస్థితి. వీడియో జస్ట్ ఆనతో సతీష్ మహా న్యూస్ రాజమహేంద్రవరం.